మీటింగ్ లాట్ ఆఫ్ మై టెలివి పీపుల్ యూ జాయిన్ సింగ్ ఇప్పుడు ఆన్లైన్లో ఒకళ్ళు చూసుకోవాలి అప్పించి ఫస్ట్ టైం కమింగ్ టు దిస్ ప్లాట్ఫామ్ లైక్ జోహర్ అవర్ ఆర్గనైజర్స్ వెరీ నైస్ ఈ అప్లోడ్ టు ఎప్పుడు దొరకని అప్లోడ్స్ అన్నీ మనకి స్వీవ్లో దొరుకుతాయి మ్యాక్సిమం ఆఫ్ టైం అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ సెకండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విచ్ ఈస్ వెరీ మ్యూజికల్ దా మ్యూజికల్ ఫ్యామిలీ స్వీవ్స్ అండ్ లాట్స్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ టు మెనీ గ్రూప్స్ ప్రతి గ్రూప్లో కూడా వీ హ్యావ్ జీ వర్క్స్ చేస్తాము అండ్ వీ రియలీ ఫ్రీక్ ఆఫ్ వీ రియలీ ఎంజాయ్ అండ్ ఇట్స్ లైక్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అందరం వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏఎస్ వారు పనిచేస్తున్నాను నేను ఈ స్మూల్ యాప్లో దాదాపు 1 ఇయర్ నుంచి పాడుతున్నాను ఇదేంటంటే విశ్వజనీయులు అనేటువంటి సంగీత కుటుంబం ఇది ఈ స్మూల్లో మనకి నేను ఉద్యోగపరంగా ఎంతో ఒత్తిడి గురవుతూ ఉంటాను ఈ ఇందులో నేను పాడటం వల్ల నేను చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాను అన్నమాట అందుకని ఇది విశ్వజనీయమైనటువంటి సంగీత కుటుంబం ఈ కుటుంబంలో ముఖ్యంగా మణి కిషోర్ గారు జోగారావు గారు ఆర్గనైజ్ చేసి వీళ్ళు చక్కగా ఈరోజు ఈ ఆత్మీయ స్వరాంజలి ఏర్పాటు చేశారు అందరినీ చూసి ఈరోజు చాలా సంతోషంగా ఉంది సంగీత కుటుంబంలో సభ్యులందరినీ చూసి చాలా మనసుకు ఆనందంగా ఉంది అందరం కలుసుకుని అందరం ఆనందంగా పాడుతున్నాం అన్నమాట ఈరోజు ఇది విశ్వజనీయమైనటువంటి సంగీత కుటుంబంలో నేను ఒక సభ్యురాలనైనందుకు చాలా గర్విస్తున్నాను ఆనందిస్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను స్కూల్లో ఒక మిమ్మల్ని సో చాలామందికి పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది పాడతారు కూడా వాళ్ళందరూ వెళ్ళికి రాలేదు ఈ స్కూల్ అనే ఒక వేదిక అందరినీ ఒక దగ్గరికి చేర్చింది మన ప్రతిభని చక్కగా నిరూపించుకోవచ్చు స్కూల్లోనే కాకుండా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్స్ చేసి అక్కడ ఇలా ఇప్పుడు ఒక వేది ఒక స్టేజీ ఇచ్చి పాటలు పాడమని ప్రోత్సహిస్తారు సో దానివల్ల మనం ఇంకా ఇంప్రూవ్ అవుతాము ఈ ఆర్గనైజర్స్ కూడా చాలా కృషి చేసి ఎంతో పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక చోట కలిపి ఒక స్కూల్ ద్వారా అందరినీ పరిచయం చేసి మంచి గాయకులు పాడకుండా మా గాయకులు కూడా బయటకు వస్తారు వాళ్ళకి వీలైతే మంచి సినిమాల్లో ఛాన్సెస్ కూడా వస్తాయి సో ఐ లైక్ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మై స్కూల్ ఆత్మీయ స్వరాంజలి కార్యక్రమం 2018 కార్యక్రమంలో భాగంగా మేము 3 గ్రూపులుగా వీటికి నివేదన జరిగింది ఆపాద ముద్రాలు వసంత గానం అలాగే వాకింగ్ చూసినట్టు డిఫరెంట్ సాంగ్స్ తోటి మొత్తం 37 సాంగ్స్ తోటి కార్యక్రమం డిజైన్ చేశాము మన స్కూల్ యాప్ అందరికీ తెలిసింది అందులో బాగా పాడుతున్న సింగర్స్ అందరినీ ఒక దగ్గర చేర్చి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా అంటే నేను మణికిషోర్ అలాగే జోగారావు గారు అలాగే శేషేంద్ర గారు ముగ్గురు అనుకుని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం మా స్కూల్ అనే యాప్ వచ్చి నుంచి అందరికీ సింగర్స్ అనిపిస్తుంది మంచి ప్లాట్ఫామ్గా మారింది ఎవరెవరికో అంటే మామూలు ఇంట్లో పాడే వాళ్ళు కూడా బయట అందరికీ తెలిసేలాగా ఈ స్మీల్ యాప్ వచ్చింది వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ స్మీల్ యాప్ ద్వారా వేరే సింగర్స్ మంచి మంచి సింగర్స్ ద్వారా కూడా మనకి పాడే అవకాశం దొరుకుతుంది సింగర్స్ పరిచయం అవ్వడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా మంచి సింగర్స్ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే రకంగా ఈ స్మీల్ యాప్ అనేది ఉంది ఇది ఇంకా ఔత్సాహిక గాయనిగాళ్ళకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ స్మీల్ యాప్ వచ్చి నుంచి అందరం చాలా హ్యాపీగా పాట పాడుకుంటామండి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ హలో హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 98 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను ఫ్రీగా పొందండి అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి